మిత్రులందరికీ నమస్కారం గడిచిన 3 రోజులుగా మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి దళిత మహిళా సర్పంచ్ శ్రీమతి మీనా కుమారి గారి విషయంలో ప్రభుత్వం గాని పోలీసులు గాని చేసినటువంటి అన్యాయాన్ని వితరేకిస్తూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ రోజు సర్పంచ్ గారి ఆఫీసులో పెన్షన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉండగా అక్కడ కాదని చెప్పి వేరే చోట పెట్టి అక్కడ కూడా ఆమెకు ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా పెన్షన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్న సమయంలో ఆవిడికి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ ఆవిడ విధుల్ని ఆటంకపరచడం కానీ ఈ విషయాలని వితరేకిస్తూ మన మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ లీలా కృష్ణ గారు అక్కడికి వెళ్ళటం ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ మనకు తెలుసు అక్కడ సాక్షాత్తు బాధితురాలిగా ఉన్నటువంటి మన సర్పంచ్ ఆమె ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి రాత్రి 11 గంటలకు వెళ్తే అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కంప్లైంట్ తీసుకోకుండా చిట్టచివరికి చేసేది లేక కంప్లైంట్ తీసుకుని రిసీట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే మరుసటి రోజు ఉదయానికల్లా మన సర్పంచ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పక్కన పడేసి వేరే వ్యక్తితోటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కంప్లైంట్ తయారు చేయించి దాని మీద ఎఫ్ఐఆర్ వేశారు అదే సమయంలో ఎస్సీ ఎస్టీలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినటువంటి లీలాకృష్ణ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేశారు ఆయన అరెస్ట్ చేయడానికి కూడా తిరుగుతున్నారు ఇటుపక్క మన సర్పంచ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఏ రకమైనటువంటి వారి దగ్గర సమాధానం లేదు ఈ విషయాన్ని మనం పదే పదే కోరుతూ రామచంద్రపురం డిఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం మీరు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఎలా తీసుకుంటారు సాక్షాత్తు అందులో బాధితురాలైనటువంటి వ్యక్తి స్వయంగా వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయరు అనేటువంటి మాట చెప్తే ఆయన ఏదో ఒక రకమైనటువంటి సాకులు చెప్తా ఉన్నారు అందుకే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ చేశాం మా సర్పంచ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆవిడ దళిత నాయకురాలు దళిత మహిళా సర్పంచ్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మీరు ఎఫ్ఐఆర్ వేయించండి అని చెప్పి కోరాం వారు తప్పకుండా చేస్తామని హామీ కూడా ఇచ్చారు అయినా ఇప్పటివరకు ఏ రకమైనటువంటి సమాచారం లేదు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మన అందరం కూడా నిర్ణయించుకున్నాం రామచంద్రపురం డిఎస్పీ గారే దీనికి ప్రధానంగా ఉన్నారు కనుక ఆయన ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇప్పటికే పోలీస్ యాక్షన్ స్టార్ట్ చేశారు మనం ధర్నా అనేటప్పటికీ వారు ఎక్కడికెక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని అభిమానుల్ని మహిళల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఏం చేసినప్పటికీ కూడా ఇవాళ మధ్యాహ్నం అనుకున్న ప్రకారం 2 గంటలకు మనం రామచంద్రపురం డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి మనం రావాలి వచ్చి అక్కడ ధర్నా చేయాలి మనకు న్యాయం జరిగే వరకు ముఖ్యంగా మన దళిత మహిళా సర్పంచ్ కోరిన విధంగా ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ వేసి తీరాలనేటువంటి నినాదంతో మనందరం ధర్నా చేయబోతున్నాం అందరం కూడా అక్కడికి రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్ జై జనసేన